ఈరోజు మన కథ చాలా విచిత్రమైనది, చిన్న కథ. ఇదేం కథ? కథ పేరు సుల్తాన్ శిక్ష. సుల్తాన్ వేసిన శిక్ష అన్నమాట. అయితే ఈ కథ వినే ముందు మనం ఒక తాతగారిని కూడా పరిచయం చేసుకుందాం. తాతయ్య దగ్గరికి ఫిర్యాదు వచ్చింది. తాతయ్య తాతయ్య, మన చిన్నవాడే అమ్మని నెత్తి మీద కొట్టాడు. తాతయ్య చిన్నవాడు కేసు తిరిగి, ఏంరా అమ్మను కొట్టావు, ఎందుకు కొట్టావు అని అడిగాడు. పీచు మిఠాయి కొనడానికి 10 పైసలు ఇమ్మంటే అమ్మ ఇవ్వలేదు తాతయ్య అన్నాడు చిన్నవాడు ఏడుపు గొంతుతోటి. ఓరి బడవా, ఇందా 10 పైసలు తీసుకో అంటూ తాతయ్య బొడ్డు నుంచి 10 పైసలు నాణ్యం తీసి చిన్నవాడికి ఇచ్చాడు. మిగిలిన పిల్లలకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేమిటి తాతయ్య, అమ్మని కొట్టినందుకు వాడిని శిక్షించకపోగా డబ్బులు ఇస్తున్నావా అన్నారు వాళ్ళు. శిక్షించడం ఎందుకు, సుల్తాన్ కథ వినలేదట్రా మీరు అన్నాడు తాతయ్య. చెప్పు తాతయ్య, చెప్పు తాతయ్య, సుల్తాన్ ఏం చేశాడో చెప్పు తాతయ్య అంటూ పిల్లలందరూ తాతయ్య చుట్టూ చేరారు. తాతయ్య తాపీగా పొడుము పీల్చుకుని కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక నగరంలో ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆ సుల్తాన్కు ఒక పెద్ద తోట ఉండేది. అందులో జహంగీరు మామిడి చెట్లు ఉండేవి. వాన వంగుడు లేనప్పుడు సాయంత్రం వేళ సుల్తాను ఆ తోటలోకి వెళ్ళి అక్కడ తన మంత్రులతోటి మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాడు. ఆ ఊళ్ళోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు ఊరంతా తిరిగి బిచ్చమెత్తి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఎండాకాలంలో ఒక రోజున వాడికి ఊళ్ళో ఎవ్వరూ ఒక దమ్మిడీ కూడా ఇవ్వలేదు. ఆకలి మండిపోతుంది. సాయంకాలం దాకా ఊరంతా చెడతిరిగాడు వాడు, అలసిపోయాడు. సుల్తాన్ గారి ఉద్యానవన ప్రాంతానికి చేరుకున్నాడు. అందులో గొప్ప జాతి మామిడి చెట్లున్నాయని చెప్పారు ఎవరు. వేసవి కాలం కావడం చేత ఆ చెట్లకి మామిడి పళ్ళు ఇంకా బాగా కనబడుతున్నాయి. ఆ పళ్ళను చూసేసరికల్లా బిచ్చగాడి ఆకలి రెట్టింపైపోయింది. ఆ ఆకలి బాధకు తట్టుకోగలేక వాడు ఒక రాయి తీసుకుని గురి పెట్టి ఒక పళ్ళ గుత్తుని కొట్టాడు. 2 పళ్ళు కిందకు రాలిపోయాయి. వాడు ఆవురావురుమని వాటిని తిని తన ఆకలి బాధ తీర్చుకోసాగాడు. అంతటితో అయిపోయిందా? లేదు, వాడు విసిరిన రాయి కాస్త మామిడి పళ్ళకు తగిలి అవతలి వైపు కూర్చున్న సుల్తాన్ గారి మాడికి కూడా తగిలింది. మాడంటే నెత్తిక అన్నమాట. ఆ మాడు మీద ఇంత బొప్పి కూడా కట్టేసింది. వెంటనే సుల్తాన్ గారికి పిచ్చి కోపం వచ్చేసింది. మండిపోతూ, ఎవటరా బద్మాష్, నా మీద రాయి విసిరాడు, పట్టి ఈడ్చుకురండి అని భటుల్ని పంపించాడు. భటులు వచ్చి మామిడి పళ్ళు తింటున్న బిచ్చగాడిని చూసి వాడే రాయి విసిరాడని గ్రహించి వాడిని జరజరా సుల్తాన్ గారి దగ్గరికి ఈడ్చుకుపోయారు. ఏమిరా, నువ్వేనా ఈ రాయి విసిరింది అంటూ సుల్తాను తన నెత్తి మీద పడ్డ రాయిని చూపించాడు. అవును హుజూర్ అన్నాడు బిచ్చగాడు ఓణిగిపోతూ. ఎందుకు చేశావా పని అని మళ్ళీ అడిగాడు. ఆకలైంది హుజూర్, రోజల్లా ఒక్క మెతుకు తినలేదు, చెట్టున పళ్ళు కనిపించాయి, రాయి విసినాను, 2 పళ్ళు రాలే, ఆకలి తీర్చుకున్నాను అంటూ బిచ్చగాడు ఏమీ దాచకుండా ఉన్నమాట చెప్పేశాడు. సుల్తాను కొంచెం ఆలోచించి తన కోశాధికారి వైపు, అంటే తన ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వైపు తిరిగి, ఈ బిచ్చగాడికి నెల నెల 10 బంగారు దినారాలు యావజ్జీవం మన ఖజానా నుంచి ఇప్పించండి అన్నాడు. యావజ్జీవం అంటే తను బతికుండే అంతవరకు కూడా ఎవ్రీ టైమ్ 10 దినార్స్ బంగారం ఇవ్వమని చెప్పాడనమాట. మంత్రులు నిర్ఘాంతపోయారు. రాయి వేసినందుకు వాడిని శిక్షించక బహుమానం ఏర్పాటు చేస్తున్నారండి హుజూర్ అని అడిగాడు. మీకు కొంచెం కూడా బుర్ర లేదు, మామిడి చెట్టు గొప్పదా నేను గొప్పవాణ్ణా అని అడిగాడు సుల్తాన్. ఎంత మాట సెలవిచ్చారు, మీరెక్కడా ముష్టి మామిడి చెట్టు ఎక్కడా అన్నారు మంత్రులు. రాయి పెట్టి కొట్టినందుకు ఆ మామిడి చెట్టు వాడి ఆకలి తీర్చగలిగింది, వీడికి ఎన్నడూ ఆకలి బాధ రాకుండా చూసేపాటి జ్ఞానం నాకు ఉండక్కర్లేదా, ఆ రాయే కదా నన్ను కూడా కొట్టింది అన్నాడు సుల్తాన్. సుల్తాన్ గారి జ్ఞానానికి మంత్రులందరూ మెచ్చుకున్నారు. భలే బాగుంది కదా కథ, సరదాగా ఉందే. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న కథలను విని మన చెల్లెలకో ఎవరికో ఒకరికి చెప్తుండాలి. బాగుంది కదమ్మా మరి.